హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. మరొక కొత్త కేక్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియో అదే ప్లమ్ ఫ్రూట్ కేక్ వీడియో చూసే ఉంటారు. ఇది కొంచెం డిఫరెంట్ దానికన్నా, అలాగే మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, చక్కగా మీరు కూడా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలాగే బేసిక్గా క్రిస్మస్ ప్లమ్ కేక్స్ అంటే బయట బేకరీస్ వాళ్ళు బ్రాండీ కానీ రమ్ కానీ కలుపుతారు, అదేమి కలపకుండానే అదే టేస్ట్తో ఇంట్లో చేసుకోవచ్చు. ఎలాగో చూసేద్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వాల్నట్స్, జీడిపప్పు, బాదాము, పిస్తా, అలాగే బ్రౌన్ రెజీన్స్, బ్లాక్ రెజీన్స్, అలాగే టుట్టీ ఫ్రూటీ వేసుకున్న తర్వాత అదే గిన్నెలో నేను ఇక్కడ పల్పీ ఆరెంజ్ మినిట్ మేడ్ వాడుతున్నానండి. నేను ప్రీవియస్ వీడియోలో ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ వాడాను. సో మీరు ఆరెంజ్ జ్యూస్ అయినా వాడచ్చు, ఫ్రెష్, లేకపోతే ఇలాగ నేనైతే ఇన్స్టెంట్గా అయితే రెడీగా అయిపోతుంది కదా అని మినిట్ మేడ్తో ట్రై చేశాను. అద్దరిపోయే టేస్ట్ వచ్చిందండి. సో ఇలా మనం సోక్ అయినంత వరకు అంటే ములిగేంత వరకు వేసుకుని 3 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక ప్యాన్ తీసుకొని 1 కప్తో అయితే మైదా వేసుకుంటామో దాంతో 1/4 కప్ పంచదార వేసి మీడియం ఫ్లేమ్లోనే ఇలాగా పంచదార దానంతటి అదే కరిగినంత వరకు వెయిట్ చేయాలి. గరిట పెట్టారంటే పంచదార దానికి అంటుకు పోతుంది, గట్టిగా రాయిలా అయిపోతుంది. సో ఎప్పుడైతే ఇలాగ కరుగుతుందో అప్పుడు గరిట పెట్టి తిప్పడం మొదలు పెడుతూనే ఉండాలండి. సో నురగొస్తుంది చూసారా, చక్కగా ఇది క్యారమెల్ సిరప్ మనం తయారు చేసుకోవాలి. ఈ కేక్ స్పెషాలిటీ ఏంటి అంటే బ్లాక్ జాక్ యాడ్ చేస్తాం. ఏ ప్లమ్ కేక్, ఏ క్రిస్మస్ కేక్ చేసినా కూడా బయట బేకరీ షాపులు బ్లాక్ జాక్ అనేది యాడ్ చేస్తారు. ఇప్పుడు మనం తయారు చేయబోతున్నారు కూడా అదే. చూడండి, నేను కొంచెం స్పీడ్లో పెట్టాను కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తున్నానండి. చూడండి, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మీరు గమనించే ఉంటారు పంచదార అంతా కరిగిపోయింది. గోల్డెన్ బ్రౌన్ కలర్ నుంచి డార్క్ థిక్ బ్రౌన్ అలాగే కొంచెం బ్లాక్ కలర్ టర్న్ అవుతూ వస్తుందన్నమాట. మీరు గమనించారో లేదో చూడండి. మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మధ్య మధ్యలో లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అలా కంటిన్యూస్గా మనం తిప్పుకుంటూనే ఉండాలి. ఈ బ్లాక్ జాక్ అనేది బేసిక్గా క్రిస్మస్ ప్లమ్ కేక్స్లో వేస్తారు. ఎందుకనంటే మీరు ఎప్పుడైనా బయట బేకరీ షాప్లో మీరు కేక్ కొనేటట్టయితే చిన్న చేదు ఫ్లేవర్ వస్తుంది చూసారా, అదేనండి స్పెషాలిటీ ప్లమ్ కేక్స్కి. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే పంచదారని బాగా కరగబెట్టాలి. ఆ ఫ్లేవర్ ఎలా అంటే కొంచెం కాలిన పంచదారని ఎలా అయితే స్మెల్ ఫ్లేవర్ వస్తుందో అలా అనమాట. చూడండి, మనకి బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోతుంది కదా. సో ఇంకా మనకు దగ్గరకు అయిపోతుంది అన్న టైంకి 1 కప్తో అయితే పంచదార తీసుకున్నామో దాంతో 1/4 కప్ కన్నా ఇంకా కొంచెం తక్కువ నీళ్లు వేసుకోవాలి అనమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే బాగా మరిగిన ఆ బ్లాక్ జాక్ సిరప్లోకి మీరు ఒకేసారి నీళ్ళు వేస్తే తులుతుంది. అందుకు సిమ్లో పెట్టుకొని చుక్కలు చుక్కలు కొంచెం కొంచెం వేసుకుంటూ అలా ట్రై చేసుకోండి, లేకపోతే చేతుల్లో కాల్చుకునే అవకాశం ఉంది. సో అందుకు కొంచెం కొంచెం వేసుకోవాలి. ఉండలు కట్టకుండా, కంగారేమీ లేకుండా స్లోగా తిప్పుకుంటూ ఉంటే మళ్ళీ మనకి చక్కగా ఆ సిరప్ అయితే థిక్గా తయారవుతుందండి. మీరు గమనిస్తున్నారో లేదో, నేను కొంచెం కొంచెం అది బాగా కొంచెం వేసిన వాటర్ మరిగిపోయిన తర్వాత కలిసిపోయిన తర్వాతే మళ్ళీ నేను నెక్స్ట్ డోస్ వాటర్ వేసుకుంటున్నాను, మీరైతే గమనించండి. సో చూడండి, నాకున్న వాటర్ మొత్తం నేను వేసేసుకున్నాను, అంటే 1/4 కప్ కన్నా తక్కువ వేసుకున్నాను వాటర్. బాగా మనం కలిపినట్టయితే చూడండి బ్లాక్ కలర్లోకి తయారైపోయింది కదా. సో ఇది బ్లాక్ జాక్, దీన్ని బ్లాక్ గోల్డ్ అని కూడా అంటారు. ఏ క్రిస్మస్ కేక్లో మనం మీరు వేసుకున్నా కూడా అద్దరిపోయే ఫ్లేవర్ అండ్ సేమ్ బేకరీ స్టైల్ వస్తుంది. మీరు చూసారో లేదో, చక్కగా నాకు ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇంకా చల్లకైతే ఇంకా థిక్ అయిపోతుంది కాబట్టి పక్కబెట్టి పూర్తిగా చల్లబెట్టేసుకోవాలి. ఇప్పుడు 3 గంటల తర్వాత చూస్తే మన డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా సోక్ అయిపోయాయండి. సేమ్ ఇది కూడా మూత తీయగానే మంచి ఫ్లేవర్ అరోమా అయితే స్మెల్ వచ్చింది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పైన సీవ్ పెట్టుకున్న తర్వాత మనం మరి జల్లెడ పట్టుకుంచుకోవాలి. సో 1 కప్ మైదా వేసుకున్నానండి. మైదా వేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పు వేసుకున్నాను, అలాగే 4 టేబుల్ స్పూన్లు పౌడర్డ్ షుగర్, పంచదారని మిక్సీలో వేసేయండి సరిపోతుంది. తర్వాత దాల్చిన చెక్క పొడి అండి, నేను ఇది 1 టేబుల్ స్పూన్ వేసేసానండి, ఎందుకంటే ప్లమ్ కేక్లో అదే మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మీరు బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే ఏంటో ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి అది కూడా చూడండి. చూసారా బాగా చల్లగైపోయిన తర్వాత మన బ్లాక్ జాక్ ఎలా తయారైందో. సో ఇప్పుడు మనము నేను ఇందులోనే 4.5 టేబుల్ స్పూన్ బ్లాక్ జాక్ వేసుకున్నానండి. బ్లాక్ జాక్ ఎందుకు వేస్తామంటే ప్లమ్ కేక్ మీరు ఎప్పుడైనా గమనించారో డార్క్ బ్రౌన్ నుంచి బ్లాక్ కలర్లో వస్తుంది. సో కోకో పౌడర్ వేసేస్తారు, కోకో పౌడర్ వేయడం వల్ల ఫ్లేవర్ కంప్లీట్గా మారిపోతుంది. అలా కాకుండా బ్లాక్ జాక్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో 4 టేబుల్ స్పూన్లు అది వేసుకున్న తర్వాత 50 ml పాలు, 50 ml ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఎందులో అయితే ప్లమ్ కేక్ చేస్తామో ఆ టిన్ రెడీ చేసుకోవాలి. ప్లమ్ కేక్ సాధారణంగా ఇలా రెక్టాంగిల్ షేప్లోనే ఉంటుంది కదా. సో అంత టిన్ రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ చిటికెడు వేసుకొని అప్పుడు 2 చుక్కలు వెనీలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ప్రీవియస్ వీడియోలో ఇది కూడా చెప్పాను, ఎందుకు ముందుగానే బేకింగ్ పౌడర్
బేకింగ్ సోడా వేసుకోకూడదు కూడా చెప్పాను, ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. సో అంతా అయిపోయిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మొత్తం బ్యాటర్ అంతా మనం కేక్ టిన్లోకి వేసేసుకొని బుడగలు ఏమీ ఐ మీన్ ఎయిర్ బబుల్స్ ఏమీ ఉండకుండా ఒకసారి ట్యాప్ చేసి నేను ఆల్రెడీ ప్రీహీట్ చేశానండి 10 మినిట్స్. సో ఇందులో స్టాండ్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి ఒక 15-20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే అలా ఉంచేయండి. తర్వాత నేను కింద పెనం పెట్టి స్లో కుక్ చేశానండి, ఒక అరగంట వరకు స్లో కుక్ చేశాను. సో ఓవెన్లో వాళ్ళైతే 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన తర్వాత 180 డిగ్రీస్లోని 45 మినిట్స్ మీరు బేక్ చేస్తే మీ ప్లమ్ కేక్ అయితే అదిరిపోయే టేస్ట్ వస్తుంది. మధ్యలో మీరు డ్రై ఫ్రూట్స్ పైన చిన్నగా వేసుకోవచ్చు. అంతేనండి, ఒక 45 నుంచి 50 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకున్న తర్వాత మన క్రిస్మస్ ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇంతకీ చాలామందికి డౌట్ వస్తుంది ఏంటంటే ప్లమ్ కేక్ అంటారు కానీ ప్లమ్స్ యాడ్ చేయలేదు అని. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? సాధారణంగా ప్లమ్స్ వేరే ఫ్రూట్ అండి, కానీ ఇంగ్లాండ్లో డ్రైడ్ ఫ్రూట్స్ అంటే డ్రై చేసిన ఎండబెట్టిన ద్రాక్షని కూడా వాళ్ళు ప్లమ్స్ అని అనేవారంట. సో అక్కడ నుంచి ఆ పేరు అయితే వచ్చింది ప్లమ్ కేక్ అని. సో ప్లమ్స్ లేకుండానే ప్లమ్ కేక్ అయితే మనం రెడీ చేసేసుకున్నాము. మీరు ట్రై చేయండి, అద్దరిపోయే టేస్ట్ ఉంటుందండి. ఓవెన్ లేని వాళ్ళు కూడా చక్కగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. కేక్ తినాలి అని ఉంటే క్రిస్మస్ కాదు, న్యూ ఇయర్ కాదు, ఎప్పుడైనా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఈ సీజన్లో ఎక్కువగా మనకి తారస్ పడుతుంది కాబట్టి మీరు కూడా టెంప్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఇంట్లోనే సింపుల్గా ట్రై చేయండి. చూడండి ఎంత స్పాంజీగా చక్కగా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని అద్దరిపోయే టేస్ట్తో అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి. ప్రీవియస్ వీడియో కూడా చూడండి, అదైతే ఫ్రూట్ కేక్ అండి, అద్ది కూడా అదిరిపోతుంది. ప్రతి నోటిలో కూడా ప్రతి బైట్లో కూడా చక్కగా నోట్లో బోల్డ్ డ్రై ఫ్రూట్స్తో అయితే ఎంజాయ్ చేయొచ్చు కేక్ని. సో చూడండి చాలా స్మూత్గా ఫ్లఫీగా సాఫ్ట్గా చాలా స్పాంజీగా వచ్చింది. సో మీరు అస్సలు మిస్ కాకండి, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోలో నేను ఆథెంటిక్ ప్లమ్ కేక్ అంటే ఒరిజినల్ ప్లమ్ కేక్ ఎలా చేస్తారో కూడా నేను మీకు అది చూపించబోతున్నాను. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. అలాగే ముందు వీడియో కూడా చూడండి, అండ్ రాబోతున్న వీడియోస్ కోసం మీరు స్టే ట్యూన్డ్ అయి ఉండండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అలాగే లైక్ షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.